अलगे पिछलना पड़ी ना वैल्ड चंद ఎన్ని టీషర్ట్స్ ఇచ్చుకున్నావు నేను ఒకటి ఇచ్చుకున్నారు ఇది నాది కాదు ఇచ్చరాదు అంటున్నారు ఏపోతే ఫైనల్ అయ్యారా బాయిపోతే లేను కాదు నాకు అక్కడ 5 కే మ్యాచ్ ఉంది తొందరగా వెళ్ళిపోవాలి అక్కడ అన్న మళ్ళీ ఎస్సీజ్ ఫైనల్ అన్నవరా ప్లాటినం ఫైనల్ ఆ फस्ट हाफ निद्र बो टिकेट षारे मैच मन मनी मेनेज ఇన్నా ఎన్న మ్యాచ్ వరకు పోయపా ఈ మ్యాచ్ అలా అంటే నా ఉంది ఆ గ్రౌండ్ షాట్ ఆప్షన్ అన్న టైక్ లాప్ అవుట్ ఇండి సి ఇలా ఆప్షన్ ఉంది యాక్ట్ బాల్ కా సురేష్ బిజీ అయిపోయి నేను లిఫ్ట్ చేసాను కిందక ఏ నువ్వే ఒకటి చేసింది ఫోన్ చూసి చూసే స్క్రీన్ మళ్ళీ లాగ్ పెడిస్తున్నా పరవాలేదు నిజం నవ్వకు जीरो जीरो बैटिंग पानी आ गया चलो वो तरफ से बॉल गया देखो तो बाजू में नेट के बाजू में इस तरफ जाओ हलो सर सर तुंदर सायंत्रो
అవా పవన్ పవన్ అది మర్చిపోయినా ఇది మర్చిపోయినా చూడండి ఏమన్నా అన్ని తీసేసుకోమొద్దు ఇంటికి లేవని చెప్తా ఒకడు కిట్ మర్చిపోయి 2 వారాల తర్వాత ఫోన్ చేసినారు వాళ్ళు ఏం క్రికెటర్ నాకు అర్థం కాదు లేదు ఉంది అమ్మ మనకెందుకు అయ్యి లక్ష 10,000 పడుతుంది లక్షలు వస్తే సెట్ అయిపోయి 160 అట్లా వస్తుంది డైలీ ఆర్డర్ కదా డైలీ కూడా ఆడతారు అంటే ఎంత రెగ్యులర్గా రావాలి కదా సాటర్డే సండే బాగా జరుగుతుంది అది వచ్చేసి కొంచెం అటు ఇటుగా బాగానే అవుతుంది ఆరు స్లాట్లు అయిపోతుంది 20 మీకు ఇవ్వడం కోసమని నేను మళ్ళీ వేరే గ్రౌండ్ బుక్ చేసి అక్కడ పెట్టా మనం మన టోర్నమెంట్ ఫైనల్ జరుగుతుంది అక్కడ ఎస్సీజీలో ఒకటి అక్కడ ఒకటి ఎస్సీజీ నైట్ స్లాట్ బుక్ చేసిన అశోక్ గారు కూడా అట్లే వేస్తాడు చేస్తాడు లేదా అన్న నా అక్కడ ఎక్కడో నా ప్లేస్ కాకుండా ఎక్కడ ఏం కాకుండా అయిపోయింది ఎటు కాకుండా చేసామండి స్లిప్లో వచ్చిపోరా నా వల్ల కాదు సర్కిల్ బయట అని చెప్పి లోపల ఉన్నా బాల్ వస్తున్నప్పుడు కూడా వెనక్కి పోలేదు గారిని ఇవ్వలేదు అన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నారు అంత పిల్లల పిల్లలమే కదా బ్రో మేము ఏం పచ్చిపిల్లడు నా పాలు తాగుతున్నాను కొంచెం ఉండాలి సిగరెట్ ఒక్కటే అన్ని తాగుతున్నాడు అప్పుడు అంత సన్నగా ఎట్టుంటాడు శరణ్ బాబు ఏం తాగుతున్నాడు తాగట్లేదు వదిలేసిన వల్ల అంటాడు ఏమంటాడు ఏంటంటే వద్దు ఆపే ఏదో అంటున్నాడు మాట్లాడేటప్పుడు పేరు చెప్పచ్చు అదే అర్థం చెప్పే ఓపెనింగ్ మరి ఇందాక బాగా ఎంట్లో ఆడినప్పుడు ఇంకా ఫైనల్ ఆడాలి టైం 4 అయిపోతుంది మూడో మ్యాచ్ బాగా లేట్ అయింది అది అవును ఇంకో మ్యాచ్ ఉంది ఇప్పుడు తెలుసు కంటిన్యూస్ ఆడడం వల్ల కమాన్ 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 అనిరుద్ధ్ ప్రశాంత్ ఇందాక మిస్ చేశాడు కదా ఇప్పుడు కవర్ చేశాడు ఇంత ముందే వెళ్ళేది కదా ఎట్లో కప్పర్కి ఉంటుందా రన్నర్కి ఉంటుందా రన్నర్ పెట్టే కప్పుల చిన్న ఇండింగ్ ఎవరు అది
విన్నింగ్ టీం కి ఇస్తారు పాపం మళ్ళీ అయితే సుబ్బారావు సార్ కి బొక్కు అన్ని పైసలతో చూడకూడదు సార్ అన్ని పైసలతో కొలవకూడదు పర్సనల్ ఇంట్రెస్ట్ పొద్దు నుంచి అరవత్తిలో కూర్చోట్లు పర్సనల్ ఇంట్రెస్ట్ ఇంట్లో కూర్చొని కూడా ఏమి ఉండదు టీవీ కూడా పడుకుని చూడడం అంతే లేదు నీ పండుగ అన్నా మాకేమి అదే అంటారు ఇంట్లో పన్నెండు ఆఫీస్కి వచ్చి బాల్స్ ఏం బాల్స్ ఏడున్నాయట మీ దగ్గర లేవాడా అక్కడ లేవా రెండు ఇచ్చిన రెండు ఇచ్చిన కావాలని పంపించారు ఇంకొక రెండు దేనికి హలో ఏదరా బాల్సన్ పంపించిన మరి అది వాడేయండి సెకండ్ ఇన్నింగ్స్ లో ఏమవుతుంది మంచిగా ఇక్కడికి వేస్తుండి అన్ని ఇప్పుడు ఇప్పుడే నేను చెప్పాను సెకండ్ ఇన్నింగ్స్ ఎవరు బౌలింగ్ స్మాషర్స్ అలా సరే ఆ ఒక బాల్ అట్లే పెట్టేసే ఇంక లేవా మీ దగ్గర కొత్త బాల్ లేవా రెండే ఉన్నాయి సరే వీడు ఎక్కడున్నాయంట బాల్స్ ఎక్కడున్నాయంట ఇప్పుడు మన సపోర్ట్ మొత్తం రవికే సరే సరే ఓకే ఉందన్నా నీకు ఒకరిని పంపిస్తాను ఓ క్యాప్ ఇచ్చేలాగైనా రైట్ సైడ్ ఠీక్ అభీ తో చోడ్ కే ఇధర్ అవునా ఇధర్ నయా బాల్స్ దేనా ఇన్కో దూసరా గ్రౌండ్ కో భేజనా పడతా అబ్ ఆజా ఇధర్ ఆజా జల్ది ఆజా మేరీ తరఫ్ సే ఆజా జల్ది ఆజా మరి సాయంత్రం పార్టీయా గెలిచిన వాడితే కప్పు వస్తుంది పార్టీ ఎలాగో ఫైనల్ కాదు మరి ఇందాక ఏం చేశారు వస్తాడు నాన్న వాడు అలానే చేసాడంటారా క్యాచ్ ఎన్ని చేపలు దొరికాయి ఫీలింగ్ అంటే చేశారు క్యాచ్ ఏమైందంటే రొటేట్ అవ్వడం రొటేట్ అవ్వడం వల్ల గోరు మీద పడింది గోరు దిగింది అయ్యో ఇది సార్ తగలడం నాకు అర్థం పడలేదు నాకు గోరు పడడం వల్ల గ్రిప్ మిస్ అయ్యి జారిపోయింది మధ్యలో కెమెరా పెట్టిండా పొలాడా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం బద్ధకమై నా కోట్ల పది ఓవర్లు పెట్టి ఫైనల్ సెవెన్ ఓవర్స్ పెట్టి వరుసగా ఎవరు సరే మరి నైట్ అయితే కాదు ఇలా మంచిగా కనిపించేటప్పుడే పట్టలేకపోయాను తెలుసు చూడు అశోక్ ఎప్పుడైతే అడిగినది ఇయ్యవు వద్దు అన్నది ఇస్తావు మొత్తం నిన్నే క్లోజ్ పెట్టినాం మేము అన్న వెళ్ళిపోయినప్పుడు మా దగ్గర ఉండే కంట్రోల్ అన్న వెళ్ళిపోయినప్పుడు బాయ్ నయా బాల్ బాక్స్ ఇంకేదో అనుకో నయా బాల్ బాక్స్ ఏక్ దేదో సమజ్ మే ఆయా వైట్ వాలా వైట్ బాల్స్ నయా బాల్స్ ఏక్ బాక్స్ అన్న ఆరు బాల్ తీసుకో కొత్త ఆరు తీసుకొని వెళ్ళిపో మినిట్ మేట్ తీసుకో వాటర్ పట్టుకొచ్చే బాటిల్ తీసుకో
అది ఉంటే ఇక్కడ షాప్ ఉంటుంది బ్రో గ్రౌండే కాదు బ్రో గ్రౌండ్ చుట్టుపక్కల ఏమున్నా చూడాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు కష్టమైంది ఫైనల్స్ పోయారు లాక్కర్లో రూమ్ కో మేము పెడతాం మాకేం సంబంధం లేదు ఇలాంటి అనిపించే క్యాచ్ లో లైట్ అయిపోయాడు అయితే అప్పుడు ఏం చేస్తాడు బబ్లు గ్రౌండ్ వాళ్ళకి ఇయ్యాలి కదా నంబర్ లేదన్న నంబర్ లేదంట నంబర్ లేదంట మీరు వాటర్ తెచ్చారు ముందు వాటర్ కలదా ఫిల్మ్ కూడా కవర్ చేస్తారా చలో చలో ఫాస్ట్ మీరు ఎడిట్ చేద్దాం క్యాచ్ పట్టిన ఎడిట్ చేద్దాం చేసేద్దాం ఒకరెవరో అక్కడ ఇద్దరు కలిసి ఆపారు కదా ఫోర్ అదొకటి కవర్ అయింది మంచిగా అట్లాంటి ఒక 4-5 బిట్లు తీసి హైలైట్స్ చేసుకోవచ్చు మీరు అన్ని కట్స్ కట్స్ చేసుకుని కీపర్ క్యాచ్ ఒకటి అక్కడ ఉన్న హైట్ క్యాచ్ ఇక్కడ ఉన్న హైట్ క్యాచ్ అబ్బాబా క్యాచ్ పడితే వాడి కదా మన టీటీ ఆడతాడు వాడి నమ్మలేదు నువ్వు క్యాచ్ పడితే నువ్వు క్యాచ్ పడితే అట్లాను నేను చేస్తాం నువ్వు పడితే ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా ఉండే మన్సూర్దే కదా మన్సూర్దే సెట్ అయిపోతుంది ఆ క్యాచ్ పట్టండి అందరు లేపేవారు మీకే వచ్చేది ఎంఈపి కూడా మెయిన్ ప్లేయర్ అలా అంటావా అలాగే వచ్చింది ఇంపాక్ట్ ప్లేయర్ అది మ్యాచ్ ఎవరు కొట్టింది మన్సూరే కొట్టింది అది ఇంత క్రూషియల్ క్యాచ్ తెలుసు బ్రో నీకు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది సిద్ధాంత్ గారు వేసింది సిద్ధాంత్ గారు మస్తు ఆపిండు ఓ బ్రో నువ్వు మీ టీమ్ లో లాస్ట్ మినిట్ లో వచ్చిన చాలా మంది ఉన్నారు బెంగళూరు అతను లాస్ట్ మనీ వాళ్ళతో ఎవరు గెలిచారు ఇప్పుడు బ్యాటింగ్ ఆడాలి అయితే బ్యాటింగ్ ఆడవాళ్ళు ఓడిపోతారు ఎందుకని అతను ఇష్టం ఒకసారి అంతే ఓడిపోతారు మనీ వాళ్ళు అనవసరంగా ఓడిపోయారు అది అనవసరం దాంట్లో బౌలింగ్ అంత బాగుంది కదా ఎవరి శ్రీనాథ్ శ్రీనాథ్ ఒక్కడే మంచిగా వేస్తుంది ఫీల్డింగ్ టీమ్ కాదు కాదు అప్పుడు కొట్టేటోళ్ళు వాడు ఉన్నాడు కదా గణేష్ ఏడి మరి వేయలేదు ఇంతవరకు ఒక్క ఊరు కూడా ఇప్పుడు బ్యాటింగ్ టీమ్ ఓకే ఓకే ఎట్టేసినా బ్యాటింగ్ టీమ్ ఓడిపోతారప్ప అదైతే బౌలింగ్ అసలు బాల్ చేరాలి కదా వస్తున్నాయి అసలు వాళ్ళు సార్ వికెట్ కీపర్ వదిలేదు అసలు ఒక్కటో లేడు వికెట్ కీపర్ మధ్యలో వెళ్ళి అడిగారు అంతే కదా అది ఎందుకంటే మధ్యలో వెళ్ళి అడిగారు
ఫైన్ లెగ్ ఉండాలా అని అడిగాను. నువ్వు అన్నావు కదా అప్పుడు ఐదున్నరకు ఇంటికాడ పేడ పోయిరారా? నేనా మాది మంచుతో ఆడినప్పుడే మంచులో ముళ్ళు ఫస్ట్ మ్యాచ్ స్నో క్రికెట్ మంచూర్ స్నో క్రికెట్ ఆడే మేము ఎవరేస్తు సార్థక్ కృష్ణన్ అంటారు. క్యాచ్ 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 ఫైవ్ ఓవర్ 43 పంపించేసారా? ఆరు బాల్ ఇచ్చి పంపించారా? బైక్ లో వచ్చేసి చాలా సేపు అయింది వచ్చేసారు 2 నిమిషాలు. అంత లోపల అన్న ఒక్క ఓవర్ ఏంటి అన్న ఈ బాల్ తో మనం 2 బాల్లే తెచ్చాం అన్న ఒక్క బాలే ఒక్క ఓవర్ ఏమన్నరా బాబు ఒక్క ఓవర్ ఏయండి అన్న అంత లోపల వచ్చేస్తుంది బాల్ చెప్పాలి. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు వేపిస్తాను కష్టం అయితే పడిపోతారు. 60 కంటే ఎక్కువ కొట్టలేరు వీళ్ళు. 54 కదా 65 అది ఒక ట్రెమెండస్ క్యాచ్ అనుకోవాలి. 65 కంటే ఎక్కువ రావు వాళ్ళు. 7 ఓవర్స్ కొట్టేస్తారు 65. భూషణ్ అది క్యాచ్ పట్టాలా? భూషణ్ ఓపెన్ మా దాంట్లో లేదు దమ్మైపోతున్నాను. టీమ్ మీటింగ్ అంట వెళ్ళు స్ట్రాటజీ ప్లాన్ చేస్తారు ఇప్పుడు ఫైనల్కి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. కాదు క్యాప్టెన్ సుబ్బారావు చాలా మంది ఉన్నారు ఇద్దరు రేవియా టాస్క్ ఒకటి వెళ్ళాడు మరి ఇంతకు ముందు మ్యాచ్లు అయితే శ్రీనాథ్ అంటే అయితేనే కదా కీపింగ్ చేసిన్నాడు ఇందాక 2 ఓవర్లు వేసేసి అటీమే కదా పడిపోతారు. ఎంత ఇమాక్స్ అంత కొట్టాడు? ఇమాక్స్ అంత కొట్టాడు ఎవరు? 25 14 బాల్స్. లేకపోతే ఉన్నారులే కేదార్ ఉన్నాడు ఇంకొక అతను ఇంకో మ్యాచ్ వికెట్లు పడతాయి చూడు. బ్యాటింగ్ బౌలింగ్ ఆడి వికెట్లు పడి రన్నింగ్ చేసినాక వస్తుంది. కానీ అన్ని స్కోర్ కొట్టలేదు ఇంతవరకు ఎవరు. అదే నా వికెట్లు క్రూషియల్ కదా. వికెట్స్ ఎక్కువ సపరేట్ సపరేట్ ఉంటుంది కదా. బెస్ట్ బ్యాట్స్మెన్ ఉంటుంది, ఆల్రౌండర్. అదే అదే ఓవరాల్ అవుట్ ఉంది కదా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అని. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అట్లా అవుట్ ఉంది. ఎంవిపి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ దానికి అన్ని కన్సిడర్ వికెట్లు బౌళ్ళు క్యాచ్లు అన్ని వస్తాయి. అజిత్ మంతో పడుతుంది ఎప్పుడో టైం అది పడుతుంది.
టైం అంటే పడుతుంది రా, కొంచెం అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి, పడుతుంది అది బాగా. ఈ రోజు పడ్డది అండి, నేను అసలు యాక్షన్ ఫుల్ పడిపోతాను అండి. చిన్న పేస్కి ఇప్పుడు పడుతుంది రోలింగ్ 63 కంట్రోల్ చేసుకోవాలి. चार बोले चार में प्रैक्टिस 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 ऑलरेडी బ్యాటింగ్ ప్రాక్టీస్ చేద్దాం చూస్తున్నా బౌలింగ్ గురించి ఉన్నది ఇంప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాటింగ్ కదా, బ్యాటింగ్ అంటే ఇష్టం బౌలింగ్. రాము రాము ఆ బ్యాట్ తీసుకో, రాము ఆ బ్యాట్ టూ బాల్స్ ఉన్నాయి చూడు, టూ బాల్స్ 9 రన్స్ అశ్వరా, టూ బాల్స్ నైన్ అయితే 75 అవుతుంది. ఫాస్ట్ వేసుకోవడం ఇట్లా సింగిల్ గా అయిపోతే నెక్స్ట్ బ్యాట్స్మెన్. ఓ ఈయనైనా ఇందుకు ఇలా బా లాస్ట్ బాల్ టైం వేస్ట్ తను వచ్చేయచ్చు, తను స్లో అయ్యాడు అక్కడ బ్యాట్ వచ్చాడు దగ్గరికి బ్యాట్ పెట్టలేదు, అక్కడ త్రో ఇస్తున్నాడు అనుకున్నాను, కాల్ పెట్ట బాడీ మీద వేస్తున్నాడేమో అని ఫిట్ అనుకుంటు వచ్చాడు. తింటా బిస్కెట్, బిస్కెట్ తింటా ఉన్నా వద్దు బ్రో ఏరా కొన్నిసార్లు అంపైర్లు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి అది నాట్ వాడలే అయిపోయింది బా అంటారు, అట్టిస్తే చాలా వరకు ఇబ్బంది వాళ్ళకి. 73 ఇంకేం సేపు 1 hour అయితే అయిపోతుంది, 1 2 hour మ్యాచ్ మన కప్పలు తీసుకెళ్ళిపోతుంది, ఎవరు కొట్ట మనం మోసుకెళ్ళాలి, ఫోటో దిగి వచ్చి ఆఫీస్ ఉంటుంది చూడండి. ఒక్కటే తీసినావా బ్రో, మాకు వచ్చిందో లేదో కానీ నన్ను కూడా తిన్నా ఒకటి పచ్చుకుంటా మంచిది బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్ ఆనందం
बबलू कहाँ पे? पानी ओके ठीक है। वो चार्जिंग लगा दिया ना पावर बैंक? ठीक है, वो लेके आना पड़ता, वो लेके आके ये रखना होता। ये खत्म हुआ अभी? क्या कर रहे हैं ये? ठीक से नहीं लगाया क्या? कौन सा वाला? फुल नहीं, अभी खत्म हुआ। नहीं आ रहे, खत्म हुआ इसलिए। हाँ लेकिन जल्दी ले। వాటర్ ఇక్కడ లేవు బ్రో. వాటర్ ఎక్కడున్నాయి? వాటర్ వస్తున్నాయి వస్తున్నాయి, ఒక 2 మినిట్స్ బ్రో. కార్లో పెట్టుకోవద్దు.
ఫైనల్ ఫైనల్ మ్యాచ్ కుంచండి ఛార్జింగ్ ఇంకో బాల్ ఇచ్చే అది ఇచ్చే నీ చేతిలో ఉన్నది వెళ్ళాలబ్బా ఫైనలే లేట్ అయింది ఈ ఫైనల్ అయ్యేదాకా వెళ్ళలేం కదా కెమెరా కావాలి కదా అక్కడే తీసుకెళ్ళాలి అన్న బ్లూటూత్ పేరు ఏందన్నా మనీ అన్న మనీ అన్న జడ్బి హైఫన్ ఎంతో స్టార్ట్ అవుతుంది కదా చూడు మనీ అన్న ఏడు అది ఎదుర్కొంటాడు చూడు జిబ్రానిక్స్ పేరుతో వస్తుంది ఫోర్ బ్యూటిఫుల్ అన్న ఆఫ్ చేసేయన్నా మనీ అన్న ఆఫ్ చేసే పోర్ట్లనా బ్రో జడ్బి మూవింగ్ మాన్స్టర్ బబ్లు ఆరే బ్రో కానివ్వండి మేక్ ఇట్ ఫాస్ట్ రెండు ఓవర్లకి వాటర్ అయింది టైం అయిపోతుంది అన్నా ఐదు ఓవర్లు ఐదు ఓవర్లు ఉన్నాయన్న వాటర్కి వెళ్ళకండి ఊరికే పిలుస్తున్నప్పుడు తప్పదు కదా టైం వేస్ట్ అయిపోతుంది మీకే మళ్ళీ ఫైనల్ మ్యాచ్ జరగదు నాదేముంది నేను ఎంతసేపు అయినా వెయిట్ చేస్తా ఫైనల్ మ్యాచ్ జరగదు అసలు ఫోర్ అయ్యింది ఫోర్ ఫోర్ 40 టైం పక్కాగా చూడాలి 5:30కి లైట్ ఫెయిల్ అయిపోతుంది ఇదే 5:30 వరకు అయిపోతుంది ఫైనల్ మ్యాచ్ ప్రశాంతంగా నెక్స్ట్ వీక్ పెట్టుకోవడమే 5 అవర్స్ అయినా పెట్టి కానిపిస్తుంది ఏ అప్ నమజా ఏ ఏ
అన్న పెట్టను పెట్టను షార్ట్ ఇది అన్నేనా పెట్టి ఫోర్ ఫోర్ ఫుట్బాల్ ఇస్తాను ఫుట్బాల్ టోర్నమెంట్ కూడా ఒకటి పెట్టాను ఆ పెట్టేనా పెట్టేనా నెక్స్ట్ ఇయర్ ఇయర్ అంత సెలబ్రేషన్ టైం అదే ఎవరు రాదు కాలేజీ ఇండియన్ ఐటమ్ 23rd అంట ముందు దాని క్రిస్మస్ అండి క్రిస్మస్ ఆయన అన్నట్టుగా న్యూ ఇయర్ కి ముందు రోజు మనీ ఫైనల్ అదే అప్రాక్సిమేట్ గా టైం గాడి వచ్చిందే ముందే కొట్టేసింటే చెబుతా 6:30 కే మాకు మ్యాచ్ ఉంది ఎట్లైనా బౌలర్ ఉన్నాడు కట్టు ఎస్సీజీలో వెళ్ళిపోవాలి ఫాస్ట్గా 6 మేము గ్రౌండ్లో ఉండాలి ఈ అంతవరకు కాదేంది ఇప్పుడు 4:40 అయింది టైము ఈ మ్యాచ్ అయిపోయేసరికి 5:30 అవుతుంది ఫైవ్ 15కి అయిపోయినా కూడా వెంటనే స్టార్ట్ చేసినా 6కి అవ్వదబ్బా ఎన్ని ఓవర్లకు మ్యాచ్ అది ఫైనల్ అవునే కదా సరే సరే ఓకే మా మ్యాచ్ లేట్ అయింది లీగ్ మ్యాచ్లు 7కి పెట్టుకొని నాకౌట్లు అన్ని 10లు పెట్టుకొని అయిపోయి ఆ 4 మ్యాచ్లు కలిసి వచ్చేది 3 ఓవర్లు సింపుల్ గెలిచేస్తారు 60 ఎంత టార్గెట్ 42 బాల్స్ 26 రన్స్ 42 రన్స్ 26 బాల్స్ టైట్ అయితే మ్యాచ్ అయితే టైట్ అవుతుంది 7 ఓవర్స్ వరకు జరుగుతుంది మ్యాచ్ 7th ఓవర్ ఖచ్చితంగా జరగాల్సిందే 7 ఓవర్ 70 కదా శ్రీనాథ్ ఒక ఓవర్ అయిపోయిందా 4 ఓవర్స్ 40 శ్రీనాథ్ ఒక ఓవర్ అయిపోయింది కదా ఇంకొక ఓవర్ ఇంకో వేస్తాడు ఇద్దరు రన్ లేచ్చు ఇందాక వాళ్ళతో కూడా ఫస్ట్ బాల్ గుద్దాడు 6 కొట్టిన తర్వాత ఇంకొక బాల్ కూడా గుద్దలే బ్రో మేక్ ఇట్ ఫాస్ట్ ఇప్పుడు ఇప్పుడు వేసేది అతనే కదా శ్రీకాంత్ అనే వీడేయకూడదు ఇప్పుడు వికెట్ ఎందుకు కంట్రోల్ మా దాంట్లో రెగ్యులర్ కూడా కాదు మా దాంట్లో క్రేజ్ కీపర్ అన్ఎక్స్పెక్టెడ్ నుంచి వచ్చి ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఓకే ఓకే
బాల్ గ్రిప్ కదా కూడా తీసుకున్నాడు బాల్ ఎక్కడుకుంటుంది దగ్గర వచ్చిందా కమాన్ కమాన్ సూపర్ ఓవర్ గెలిచేటట్టు ఉన్నారు అనిపిస్తుంది హై ఛాన్సెస్ స్పిన్ బాండ్ స్పిరిట్ ఎవరు తెలుసా ఇక్కడ మాట్లాడుతున్నారు మనం అంతా మ్యాచ్ అయిన తర్వాత మాట్లాడుతున్నారు అది అది ఆబ్వియస్లీ అది పవర్ ప్లే మర్చిపోయినారు మీరు లేదన్నా ఇన్ని చెప్తానే ఉన్నా వింటలేరు వాళ్ళు అసలు అడగాలి నేను చెప్తున్నాము రాజశేఖర్ గారికి చెప్పరా అంటే వాడు మాట్లాడుతున్నాడు ఒక్కడు కూడా ప్లాన్ కానీ పెట్టుకున్నారు లేదు లేదు అసలు కాదు కాబట్టి మరి మీరు చెప్పండి ఎందుకు వెళ్ళదండి ఆడ వెళ్ళి మాట్లాడరా అంటే మాట్లాడతలేడు నాన్ స్ట్రైకర్ ఎవరు పోయినా కూడా అంటే మీ వాళ్ళు తెలుసు కావాలని అడగలేదు ఏమొచ్చారు లాస్ట్ కి ఏమంటుంది అదే లాస్ట్ కి ఏమంటుంది ఈ టోటల్ టోర్నమెంట్ లో అన్ని వచ్చినాయి అబ్బా హైలైట్ క్యాచ్ వచ్చింది హైలైట్ మిస్ వచ్చింది ఫాలో త్రూలో ఇది వచ్చింది అన్ని వచ్చినాయి దీంట్లో కాటన్ బోల్డ్ ఒకటి రాలేదు అనుకుంటా కాటన్ బోల్డ్ మిస్ అయినాయి మన కొద్దిలే కాటన్ బోల్డ్ ఒకటి రావాలి అవి అవి ట్రై చేయ వేసుకుంటావు కదా వేసుకున్నావు అరే అదే రా మన మన ఈ జెర్సీ వేసుకొని రావచ్చు ఏదో టీమ్ జెర్సీ ఫుల్ అంతే కదా అన్ని తెచ్చుకున్నావు అండి అనవసరం గీక్కుపోయినాయి నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం ఈ ఓవర్ చేంజ్ చేసింది మొత్తం ఆ వికెట్ ఇది ఇప్పుడు తెలివైనవాడైతే శ్రీనాథ్ ఎట్లాగో మ్యాచ్ వచ్చింది రెస్ట్ తీసుకోవాలి నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్కి వెళ్ళవడానికి ఇప్పుడు ఓ దగ్గర కష్టపడిపోయింది అనుకో ఇంకా కొట్టేదానికి మామూలుగా వాళ్ళు బ్యాట్స్మెన్ పాటే బ్యాట్స్మెన్ ఉంటేనే కష్టం 335 అంటే లేకోకుండా ఎట్ట కొడతారు అంటే రెస్ట్ తీసుకోమంటే బయటకు వచ్చి కూర్చోమని కాదు ఏదైనా మంచి పొజిషన్ చూసుకొని అక్కడ నిలబడుకొని మేనేజ్ చేసుకున్నాడు కీపింగ్ తీసుకున్నాడు అనుకో ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇంకా మూడు ఓవర్లు ఎట్లానే కీపర్ డైరెక్ట్ వెళ్ళొచ్చు బయట కూర్చొని డైరెక్ట్ పోయి బౌలింగ్ వేయచ్చు మళ్ళీ బౌలింగ్ వేపుతాను వచ్చి కూర్చొని మళ్ళీ పోయి వేయచ్చు ఎట్లానే వేయచ్చు అది అది చిన్న పిల్లలు అవి ఆటలు అప్పుడు మనం ఇంటి దగ్గర ఆడుకుంటాం ఈయన కూడా ఇందాక లాస్ట్ ఓవర్ వేసిండు ఫస్ట్ బాల్ రైడ్ వేసిండు తర్వాత అన్ని రాగి మనిషి కానీ లాస్ట్ ఓవర్ కాదు బైడ్ 33 మోన్గాడు ఈ మధ్య ఆయన బ్యాట్స్మెన్ మొన్న ఆడిచ్చా బాగా ఒక మ్యాచ్ వాళ్ళు ఆడాడు
ఆ మ్యాచ్ బాగా వచ్చింది రా రవి రవి ఉన్నాడు కదా రవి 28 బాల్స్ 14 రన్స్ 6 బాల్స్ ఓవర్ లో 6 బాల్స్ డాట్ ఒక్కడ కనెక్ట్ చేయలేదు 28 బాల్స్ 14 మొన్న అదేదో టోర్నమెంట్ బాగా కొట్టించారు చూడండి నా చూడండి బాగా కొట్టించారు అన్నావు కదా కాదు క్యాచ్ అరే వద్దు నువ్వు డ్రాప్ అన్నా అయిపోయింది అంటే చాలా క్యాజువల్ వచ్చాడు క్యాచ్ పట్టేటప్పుడు అలా ఇది కూడా అయ్యో మంది దొరకలేదు ₹15.29 అప్పుడు అనుకోలేదు మళ్ళీ వచ్చిద్దాం బాల్ ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరు ఫిట్ లేరు కాబట్టి టూ రన్స్ కష్టం అవుతుంది సింపుల్ అర్థమైపోయింది అంత ఓపిక నేర్చు సార్ ఈ షార్ట్లు కొడతాడు రీజన్ ఉన్నది రీజన్ మీకు చేతులు ఎరగలేదండి అది బ్యాట్ అరే వాడు ఆడలేరా అసలు బ్యాటింగ్ ఆ రోజు అస్సలు ఆడలేరు వాడు నేను చెప్తున్నాను వీడు ఆడలేదు వాడు నెక్స్ట్ ఆడదామని ఎవడు తెలుసా ఎవడో బయట దానికి మేము అందరం కట్టాం కాదు అయిపోయిన తర్వాత నేను శేఖర్ గారు మాట్లాడుకోను అలా కొడుతున్నాడు ఏం రాడు ఇప్పుడు ఇరుకోవాల్సింది తర్వాత బై మిస్టేక్ లో వాళ్ళ ఫ్రెండ్ అందుకలే బాగున్నట్టున్నాయి పట్టుకోండి చిట్టగా పచ్చడి పెట్టుకుందా గోవర్ చిల్గా పైకి అది చూస్తే తనిపి ఇట్లా పిన్నే ఉంది పెద్దది అసలు ఆకులు తీసేయి ముదిరిపోయి అప్పుడే తెలిసి అరచింది గారు ఎర్రచింది గారు అంటే పది లోపల జైన్ ఉంది కదా ఏమో మరి ఏదో అంటారు సేమ్ 12-28 ఇలా అక్కడ మ్యాచ్ లానే ఉంది కాదు లోపల పింక్ ఉంటుందంటే జాంకాయ గురించి చెప్తున్నా జాంకాయ పింక్ ఉంటే బాగో కదా అవుట్ అవుట్ ఎంపైర్ కనిపించలేదు ఎంపైర్ కనిపించలేదు ఇతనే స్పిన్నర్ ఇతనే స్పిన్నర్ అంటే వంశీ గారు మరి ఆడిది అక్కడ ఎవరన్నా ఏం చెప్పాను ఇంత వచ్చినప్పుడు అయిపోయింది నా మ్యాచ్ ఇంకా నామకే వస్తుంది ఇది ఓవర్లో వచ్చే వచ్చే అంటున్నారు భయ టైం వేస్ట్
అవుట్ వేసేసిందట రిటైర్డ్ అవుట్ వేసేసేయ్ క్యాచ్ పట్టాడు అదే ఊపుతో ఆడదామని వస్తున్నాడు సుబ్రహ్మణ్య టీం ఇప్పుడు వెళ్ళిపోయింది ఫైనల్ వెళ్ళింది సార్ ఇంకా శ్రీనాథ్ వాళ్ళదే అనుకో మోస్ట్లీ ఇంకా మోస్ట్లీ అందరు అయ్యా వైడ్ దిగలు ఇల్లాంగ్ వేసాడు ఉంది మ్యాచ్ మొత్తం రివర్స్ అయిపోయిందిగా అయిపోయింది మొత్తం ఆ శ్రీనాథ్ బౌలింగ్ లోనే ఫోరు బాబా బా బాలయ్యా ఏమా కుక్క బ్యాట్ బ్యాట్ ఎత్తు 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 బ్యాట్ ఎత్తు లుంగి ఎత్తు అలో ముందే ఫిక్స్ అయ్యి నువ్వే కొడతా మేము పాత్ర పెడతాం అది వెళ్ళేటప్పుడు పెట్టింటే బాగుండు ఇలాగ మ్యాచ్ ఓపెనింగ్ ఆడిండు ఇవ్వలేడే కదా అలా క్యాచ్ పెట్టింది ఈడన్ని లెగ్ సైడ్ సావ కొడతాండ్ర నేను టైం అయితే ఒక్క బాలే ఉంది వారికి బబ్లు మ్యాచ్ హోగయా రోలింగ్ కర్నా దగ్గర జల్లి సైకిల్ అయిపోయింది ఫైనల్ ఏమో ఈ 7 మినిట్స్ లో కూడా అయితే లేదు ఎంత 4 6 బాల్స్ 21 ఎన్ని వికెట్లు అయిపోయినాయి వికెట్లు పడవలే ఓవర్లు అయిపోవాల్సి ఉంది సూర్యుడు అక్కడ ఉన్నప్పుడు వచ్చిండేది చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ వచ్చాడు ఇది దిగాక వెళ్దాం అక్కడ ఉన్నప్పుడు వచ్చాడు కింద ఉన్నప్పుడు వచ్చాడు అక్కడ ఉన్నప్పుడు వచ్చాడు మనం లేదు కింద సెవెన్ అయినా నేనే ఫస్ట్ వచ్చినట్టు అందరికంటే ముందు టైం వచ్చింది ఫోన్ చేశాడు టైం వీడేంద్ర అయితే చెప్తున్నాడు లేపాను వాడే లేస్తా వాడే పోతాడు మా మమ్మీ కూడా లేపు చలో 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 కానీ శ్రీనాథ్ ఫాస్ట్ మీరు ఎప్పుడు అబ్బా మ్యాచ్ మాది ఫోన్ చేసావు ఇంకోసారి వాట్సాప్ లో చేశాను మీరు వాట్సాప్ లో ఫస్ట్ చేశారు అప్పుడు అట్లేదు ఎందుకంటే అది ఆఫ్ లో ఉంటుంది నెట్ ఎప్పుడు కూడా రింగింగ్ వస్తుంది రింగింగ్ వస్తుంది రింగింగ్ వస్తే డేటా ఆన్ ఉన్నట్టు అలాగే కాలింగ్ అని వస్తుంది ఒకవేళ నెట్ కి కనెక్ట్ అయిపోకపోతే వాట్సాప్ కాల్ వచ్చి ఉంటుందిగా నేను ఆన్ చేస్తాను ఫైనల్ ఆడదాం లైట్ రవి ఆల్ ది బెస్ట్ ప్లేయర్ దిగుతుండు నో బాల్ అంటరా బా ఈ టైంలో నీకు బానే ఉన్నారు రిషి కేదార్ ఆడుతున్నాడా బ్యాటింగ్ బౌలింగ్ మణికంట సిద్ధాంత్ గారు బౌలింగ్ బాల్ వేసాను ఫోర్ ఇచ్చాడు ఇవ్వలే ఫోర్ కాదు బాల్ వేసేటప్పుడు ఆపండి ఇప్పుడు
బాటం అయిపోయిండు. ఆ పక్క కొట్టాం. అప్పు ఎన్ని బాల్కి ఎన్ని? 130. వన్ బాల్ 13 అంట. అయిపోయింది. ఇంకా 13 నాను. మూడు బాల్ 13నా. చల చల స్టార్ట్ కర్లో బబ్లు లోపలికి వెళ్ళు. లాస్ట్ బాల్ నన్ను ఓవలేస్తా. వైడ్ వేస్తాడు చూడు. ఇంకా లేదులే అయిపోయింది. వావ్ వాటికి ఇది కూడా వదిలేసే బ్రో లైట్ తీసుకో. భయ్యా మెల్ల భయ్యా కింద పడితే మళ్ళా ఆఫీస్ పోలేం. చెప్తారా మేనేజ్మెంట్ మ్యాచ్ పెట్టారా?